ఇలా మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చాలా డేంజర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నారు కేసీఆర్కి ఇక్కడ పని లేదు ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు ఉంటాడు వేస్ట్ చేస్తున్నాడు ఉంటాడు రైతు బంధు వేస్టా అండి వేస్టా రైతు బంధు మీరు రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండానా ఖచ్చితంగా ఉన్నాన్నా రైతు బంధు ఉంటుంది రైతు బంధు ఉండానంటే జాన్సన్ నాయక్ గెలవాలి రైతు బంధు వేస్ట్ అనే కాంగ్రెస్ ఉండాన్నా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవన్న రైతు బంధు ఉండాలనే పార్టీ యొక్క అభ్యర్థి జాన్సన్ గెలవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు జాన్సన్ నాయకుని గెలిపించండి రైతు బంధు ఉండు కాదు ఇలా ఎకరానికి పదివేలు వచ్చే రైతు బంధును రేపు పదహారు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలుదో భగవంతుని కెరక మూడు గంటల కరెంటు చాలా ఉంటాడు ఇంకో కానీ పెద్ద మనిషి కర్ణాటకలో వచ్చిండు ఒకసారి కాదు నాలుగు నాలుగు మాటలు చెప్తుండ మా రాష్ట్రంలో మేము చాలా గొప్పవలము ఐదు గంటలు ఇస్తున్నాము ఐదు గంటలకు కానీ ఎక్కువ అవసరమే లేదు రైతులకు కరెంటు ఉంటాడు ఆయన ఏది తెలంగాణ పిసిసి అధ్యక్షులు కానీ గురువు డీకే శివకుమార్ అని ఆయనే చెప్తా ఉన్నాడు ఐదు గంటలకు ఆయనకు అవసరం లేదని మాకు మేమేమో కాపోలేం నేను కూడా కాపోయి నాకు ఇవాళ కూడా వ్యవసాయం ఉంది ఈరోజు కూడా నేను వ్యవసాయం చేస్తా వారిని నాటేస్తా నేను నాకు తెలుసు రైతుల బాధ ఏందో మన దగ్గర ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నాం వాళ్ళు ఏమంటున్నారు మూడు గంటలే చాలు మేము కాంగ్రెస్ వస్తే మూడు గంటలే ఇస్తాం ఒకటి మరి ఎట్ల బై పొలం అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టానంట రైతుల దగ్గర టెన్ హెచ్పి మోటార్లు ఉంటాయా త్రీ హెచ్పి ఉంటుంది తప్పితే ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతే కదా అంతగానే ఎక్కువ ఉండనే ఉండదు మరి టెన్ హెచ్పి మోటార్లు పెట్టాలి పెట్టాలంటే ఇవాళ డెబ్బై ఎనభై వేలు కావాలి తీగలు మారాలి పైపులు మారాలి మరి ఎవరు ఇస్తారు మన అవి ఇస్తాడు అవి పైసలు ఆడకేళ్ళు రావాలి ఇవి ఇంకో మాట నువ్వు మూడే గంటలాంటివి వెనక వెనకముందా కింద మీద పాయే బాయ్ కాడ బాయ్ కాడికి పోతే మీ పోయి స్విచ్ ఒత్తితే అందరు ఒకటి పారి ఒత్తితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు కాదు సబ్స్టేషన్లే పేలిపోతాయి సబ్స్టేషన్లు కూడా ఉండయి నిలబడే అంత లోడ్ ఒక్కసారి ఎత్తుకుంటుందా ఇగో ఇది తలా తోక లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మరి కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండాలన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలి అంటూ షెయిల్ అవరు ఒకటి దయచేసి కెమెరాలు గడ దింపురా వాళ్ళందరు గౌరతుర్రు తెలియని లోకాన్ని తెలియని ఏమండరు ప్రజలనేది ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ మీకు సప్లై కావాలంటే కూడా జాన్సన్ నాయక్ గెలవాలి ఇక్కడ ఎందుకంటే మీరు మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు యుద్ధం నడతాను ఎవడైతే మన కోసం కొట్టాడుతారో వాన్ చేయి కత్తియాలి కానీ కత్తి ఒక్కనికిచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే చేయొచ్చదా చేయగలుగుతామా మీరు కత్తి జాన్సన్ నాయక్ చేతిలో పెట్టండి మీ పదహారు వేల రైతు బంద్ ఎత్తాడు మీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంచుతాడు మీకు ఇబ్బంది లేకుండా ఉంచుతాడు నేను మొదలే చెప్పిన కదా ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ వస్తుంది మరి ఏ గవర్నమెంట్ రావాలని మీరు అనేది ఈ ఎన్నికల తర్వాత మీరు తేల్చాలి ఓటు అనేది వట్టిగా వేయద్దని అందుకే చెప్పిన మా బామ్మర్జి చెప్పిండు మా చిన్నాయనే చెప్పిండు మా చుట్టపోడు చెప్పిండు ఆయన ఎత్తే ఓటు ఎత్తే కొంపలు ఉచ్చుకుంటాయి అంతే ఇప్పుడు మన ఏళ్ళుతో మన కన్నే పొడిపిస్తామని మేము మూడే గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాము అయినా మాకే గుద్దిండ్రు అంటారు రేపు మిమ్మల్ని గుద్దుతారు నిర్ణయించుకోవాల్సింది మీరు నేను నేను కాదు ఎందుకంటే మీరు మీరు ఓట్లు వాళ్ళకేసినాక నేనేం చేయగలుగుతాను నా చేతుల పవర్ లేకపోతే ఏం చేయలేము కదా అందువల్ల నిర్ణయం చేసేది మీరు జాగ్రత్త మీ ఊళ్ళలో పోయి మాటలు చర్చ పెట్టండి మీరు చర్చ చేసి నిర్ణయం చేయండి ఇంకోటి ఇంకా చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆ రాహుల్ గాంధీ చెప్తున్నారు రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయమని తెలుస్తా తెలియదు అని తెలియదు ఆయనే చెప్తుండు ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట ఏమైంది ధరణికి రోగమైందా నొప్పి అయిందా పైరవికారుల జేబులు అంతే దొంగల జేబులు పైరవికారుల జేబులు లంచాల మింగేటోన్ జేబులు